వెల్కమ్ ట్వంటీ ఫోర్ న్యూస్ సమాచార సాంకేతిక రంగ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రాజీనామాలు చేసిన పర్వం నుంచి మూడు లైటింగ్ దశకు చేరాయి ఇప్పుడు భారీ ఎత్తున ఉద్వాసనలు ఎదుర్కొంటున్నారు ఇందుకు కారణాలేమిటి ఈ మిట్టపల్లాల ప్రయాణం ఎక్కడికి ముగుస్తుందనే ప్రశ్నలు ప్రస్తుతం ముందుగా ఐటీ ఉద్యోగుల రాజీనామా పర్వణి గల కారణాలను అర్థం చేసుకునేందుకు యత్నించాలి ఇవి రెండు వేల ఇరవైలో అమెరికాలో ప్రారంభమయ్యాయి కోవిడ్ మూలంగా సమాచార సాంకేతికత కంపెనీలు ఇంటి నుంచి పని విధానానికి మళ్లించడంతో ఉద్యోగులకు పని భారం ఎక్కువైపోయింది దీనికి తోడు కోతపడిన జీతభత్యాలు కోవిడ్ తెచ్చిపెట్టిన ఒత్తిళ్లు పనికి వ్యక్తిగత జీవితానికి సమతూకం లోపించడం వంటి కారణాలు ఐటీ ఉద్యోగుల్లో రాజీనామాల పరంపరకు దారితీశాయి ఇలా అమెరికాలో రెండు వేల ఇరవై ఒకటిలో నలభై లక్షల మంది టెక్ సిబ్బంది ఉద్యోగులు వదిలేశారు ఇక భారత్ లోను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో ఇరవై శాతానికి పైగా ఉద్యోగులు రాజీనామా చేశారు వీరిలో మహిళలే ఎక్కువ ఈ కామర్స్ ఐటీ అంకుర సంస్థలు హెచ్చు జీత భత్యాలిచ్చినా రాజీనామాలు కొనసాగాయి అధిక నైపుణ్యాలకు గిరాకీ పెరగడంతో ఉద్యోగులు ఎక్కువ పారితోషికాల కోసం కంపెనీలు మారే ధోరణి పెరిగిపోయింది రాజీనామాలు చేసి వెళ్లిపోయిన సిబ్బంది చేయాల్సిన పనులను కంపెనీలోనే మిగిలిపోయిన సిబ్బంది చేయాల్సి వచ్చింది దాంతో వారికి పని భారం పెరిగిపోయి మరింతమంది రాజీనామా చేశారు కోవిడ్ కాలంలో ఐటీ సిబ్బంది హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాల్లో ఇళ్లను ఖాళీ చేసి సొంత ఊర్లకు వెళ్లిపోయారు కొందరు తమ భార్యలు పనిచేస్తున్న చోటికి మఖం మార్చారు ఇంటి నుంచి పని విధానాన్ని వదిలి మళ్లీ కార్యాలయాలకు రావాలనో హైబ్రిడ్ పని విధానానికి మారాలనో కంపెనీలు కోరుతున్నా చాలామంది ఉద్యోగులు అంత తేలిగ్గా తిరిగి రాలేకపోతున్నారు వారిలో చాలామంది రాజీనామాలు చేశారు ఒక కంపెనీ ఉద్యోగగా ఉంటూనే గుట్టుగా రెండో కంపెనీకి పనులు చేసి పెట్టడాన్ని మూన్ లైటింగ్ అంటారు రెండు వేల ఇరవై రెండులో పది శాతం భారతీయ ఐటీ సిబ్బంది మూన్ లైటింగ్ చేసినట్లు పలు సర్వేల్లో తేలింది కోవిడ్ లాక్డౌన్ల మూలంగా ఇంటి నుంచి పనిచేసే పద్ధతి పెరగడంతో ఈ వెసులుబాటు ఏర్పడింది అధిక నైపుణ్యాలున్న చాలా మందికి చాటుమాటుగా రెండో ఉద్యోగం చేసే అవకాశం లభించింది ఇక ఇలాంటి ఉద్యోగులపై కొన్ని కంపెనీలు చర్యలు కూడా తీసుకున్నాయి మూన్ లైటింగ్ చేస్తున్న మూడు వందల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు విశ్రో ప్రకటించడం ఇక్కడ గమనార్హం ఇతర ఐటీ కంపెనీలు ఇదే బాట పట్టినా మొత్తం ఎంత మందిని తొలగించారన్నది వెల్లడించలేదు కోవిడ్ కాలంలో జనం ఇంటి పట్టునే ఉండటంతో రెండు వేల ఇరవై ఒకటిలో ఈ కామర్స్ ఐటీ విద్యా బోధన కమ్యూనికేషన్ సేవలకు గిరాకీ పెరిగిపోయింది ఆ సంవత్సరం ఐటీ కంపెనీలకు లాభాల పంట పండింది సరిగ్గా అదే సమయంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున రాజీనామాలు చేయడంతో ఐటీ కంపెనీలకు సిబ్బంది కొరత ఏర్పడి పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగులను నియమించుకున్నాయి బహుశా అవి ముందు జాగ్రత్తగా అవసరానికి మించి కొత్త నియామకాలు జరిపి ఉండవచ్చు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యకాలంలో ఒక్క మైక్రోసాఫ్ట్ సంస్థే నలభై వేల మంది కొత్త ఉద్యోగులను నియమించింది రెండు వేల ఇరవై రెండులో కోవిడ్ కలవరం ముగిసి జనం ఇంటి నుంచి బయటకు రావడంతో ఆన్లైన్ సేవలకు గిరాకీ పడిపోయింది నిరుడు ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర ప్రపంచమంతటా ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీసింది ద్రవ్యోల్బణ కట్టడికి అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచడంతో ఆర్థిక మాద్యం భయం పట్టుకుంది ఆదాయం కోసం వాణిజ్య ప్రకటనలపై ఆధారపడే గూగుల్ మెఠా వంటి కంపెనీలకు ఈ కామర్స్ మూలధనకారమైన అమెజాన్కు ఆదాయం తగ్గిపోసాగింది వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పుడు లాభార్జనపై కన్నా వ్యాపార విస్తరణకు ప్రాధాన్యమిచ్చిన కంపెనీలు ఇప్పుడు వ్యాపారం కన్నా లాభాలకి అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది ఆ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన సంస్థలు వ్యక్తులు లాభాల కోసం ఒత్తిడి పెంచారు దీంతో జీతాల బిల్లు తగ్గించి లాభాలను కాపాడుకోవాలని టెక్ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టాయి ఈ క్రమంలో రెండు వేల ఇరవై రెండులోనే ఒక లక్ష యాభై వేల మందికి పైగా టెక్ సిబ్బంది లేఆఫ్లకు గురయ్యారు రెండు వేల ఇరవై మూడు జనవరిలో దేశ విదేశాల్లో రోజుకు పదహారు వందల మంది చొప్పున ఉద్వాసనకు గురయ్యారు భారత్లో నిరుడు నలభై ఐటీ అంకుర సంస్థలు పదిహేను వేల మంది ఉద్యోగులను తొలగించాయి ఈ సంస్థకు కొత్త పెట్టుబడులు రాకపోవడంతో దీనికి కారణం రెండు వేల ఇరవై ఆరు చివరి వరకు దేశ విదేశీ టెక్ కంపెనీలు ఉద్వాసనలను కొనసాగిస్తాయేమో